వాళ్ళంటే ఎవరు వద్దులేండి సార్, కొంచెం తీసేయండి. ఒక పిలిపించండి. ఎన్ని కేసులు ఉన్నాయి మీద మొత్తం? ఐదు కేసులు ఉన్నాయా? అంటే దారి దోపిడీ, ఒక వ్యక్తిని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు వీళ్ళు. తీసుకెళ్ళి ఇతను సిహెచ్ పెంచలేని ఇతను బుజ్జిరెడ్డిపాలెం అతను స్టూడెంట్, ఈయన బాపట్లో ఉంటాడు. 8వ రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇతను బుచ్చికి వెళ్ళడం కోసం ఒక ఆటో ఎక్కుతాడు. ఈ ఆటోలో ఇద్దరు, ఒక డ్రైవర్ను ఒక కో డ్రైవర్ లాగా ఒక ఇద్దరు ఉంటారు, ఒక నాయక్ రసూల్ అండ్ జలదంకి ప్రేమ్ కుమార్. వీళ్ళిద్దరు అతన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మన వారధి దాటిన తర్వాత మన వెంకయ్య స్వామి టెంపుల్ దగ్గరలో అతన్ని ఆపి అతను బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను, తర్వాత ఏటీఎం కార్డు, 1250 రూపీస్ అమౌంటు, తీసుకొని చైన్ గల వాచ్ ఇది తీసుకొని అతన్ని బెదిరించి అక్కడ నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ అయిపోయిన క్రమంలో మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేశాము. ఈరోజు మధ్యాహ్నము 2 గంటల సమయంలో మన ఆత్మగురు బస్ స్టాండ్ దగ్గర ఏదో సస్పెక్ట్స్ ఉన్నారని చెప్పేసి మాకు తెలిసి అక్కడికి వెళ్తే వీళ్ళిద్దరు మమ్మల్ని చూసి వెళ్ళిపోవడము, తర్వాత మేము పట్టుకొని విచారిస్తే ఆ దొంగతనంలో మేము చేసినట్టుగా వీళ్ళు కన్ఫెషన్ చేయడం ద్వారా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాము. ఈ జలదకి ప్రేమ్ కుమార్ మీద ఇప్పుడు కేసులు ఏం లేవు, కానీ ఈ షేక్ నాయబ్ రసూల్ మీద వన్ టౌన్లో సస్పెక్ట్ సీట్ ఉంది, 391/15 ప్లస్ 5 కేసులు ఉన్నాయి. ఎక్సెప్ట్ 6th టౌన్ 3 టౌను, మిగతా అన్నీ మన 4 పోలీస్ స్టేషన్లో టౌన్లో కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులు చేసి ఉన్నాడు, ఇప్పుడు అరెస్ట్ చేశాము, ఈరోజు రిమాండ్ పంపిస్తాము.